మరొక స్టోరీ విందాము స్కూల్ రిక్షా ఇంటి ముందు ఆగగానే ఒక్క దూకు దూకి ఇంట్లోకి పరిగెత్తాడు వేణు రిక్షాలో ఉన్న మిగిలిన పిల్లలు బాయ్ అన్నారు కోరస్గా వెనక్కి తిరిగి చూడకుండానే బాయ్ అంటూ ఊపాడు వేణు వంటింట్లో టిఫిన్ తయారు చేస్తున్న శాంతి కొడుకు రాకను గమనించింది వంటింట్లోంచే హాలు వైపు ఓ చూపు చూసింది వేణు పుస్తకాల బ్యాగ్ను కుర్చీలో పడేసి బూట్లు పీకి దూరంగా విసిరేస్తూ మమ్మీ నాకు ఆకలిస్తుంది టిఫిన్ పెట్టు అంటూ అరిచాడు శాంతి కొడుకు హడావిడికి నవ్వుకుంది టిఫిన్ ఏం చేస్తున్నావు మమ్మీ అడిగాడు వేణు తల్లిని కౌగలించుకుంటూ నీకు ఇష్టమైన క్యాబేజీ పకోడీ కానీ హాయిగా అమ్మ అని పిలవక మమ్మీ అని ఎందుకురా పిలుస్తున్నావు అంది శాంతి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎందుకు చేర్చావు చేరిస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో స్కూల్లో రూల్స్ నీకు తెలియవు టీచర్తో కానీ క్లాస్లో ఫ్రెండ్స్తో కానీ ఆఖరికి ఫ్యూన్తో కానీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి తెలుగులో మాట్లాడితే వన్ రూపీ ఫైన్ వేస్తారు హెడ్ మాస్టర్ అని గబగబా అప్పచెప్పసాగాడు స్కూల్ రూల్స్ వేణు శాంతి వేణువైపు నవ్వుతూనే చూసి ఇంట్లో తెలుగు మాట్లాడినా ఫైన్ వేస్తారా మీ మాస్టారు అడిగింది వేణుకు సమాధానం దొరకలేదు అమ్మతో మాట్లాడేటప్పుడు అమ్మ భాషలో మాట్లాడితేనే బాగుంటుందిరా నన్ను నువ్వు అమ్మ అని పిలిస్తే నాకు బాగుంటుంది అంది శాంతి వేణు తల నిమ్మురుతూ సరే అమ్మ ఇప్పుడు టిఫిన్ పెడతావా అన్నాడు కాళ్ళు చేతులు కడుక్కుని స్కూల్ డ్రెస్ మార్చుకురా టిఫిన్ రెడీ అంది శాంతి వేణు అమ్మ చెప్పినట్టు తయారై వచ్చాడు అమ్మ పెట్టిన టిఫిన్ తినేసి పుస్తకాలు బ్యాగ్ ముందు వేసుకుని కూర్చున్నాడు వేణు వేణుని గమనించిన శాంతి ఈవేళ ఆటలకు వెళ్లకుండా ఇంటికి రాగానే సరాసరి చదువు మొ మొదలెట్టవేం నాన్న అంది బోల్డ్ అంత హోంవర్క్ ఉందమ్మా అన్నాడు వేణు సరే చదువుకో అనేసి తన పనిలో పడిపోయింది శాంతి అయినా వేణుని మధ్య మధ్య చూస్తూనే ఉంది ఒక కొత్త పెన్నుని వేణు చేతిలో చూసింది శాంతి వేణు దగ్గరికి వెళ్ళి పెన్నును పరిశీలనగా చూసి ఈ ఎక్కడిది నాన్న ఇది నీది కాదు కదా అని అడిగింది శాంతి తడుముకోకుండా నా ఫ్రెండ్ ఇచ్చాడు అనేసి రాసుకోవడం మొదలెట్టాడు వేణు అప్పటికే హాల్లోకి వచ్చి బూట్లు ఇప్పుతున్న రాఘవరావు తల్లి కొడుకుల సంభాషణ వింటున్నాడు శాంతి అక్కడితో వదలకుండా వేణు పక్కనే కూర్చుని పెన్ను బాగుందని ఓసారి ఎరువు తెచ్చుకున్నావా అంది అచ్చంగానే ఇచ్చేశాడు అన్నాడు వేణు తల్లి ముఖంలోకి చూడకుండా ఏదో రాసుకుంటూనే అప్పటికి రాఘవరావు కూడా వేణు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు శాంతి రాఘవరావు ముఖంలోకి చూసింది రాఘవరావు వేణు పక్కనే కూర్చుంటూ నీ ఫ్రెండ్కి రెండు పెన్నులు ఉన్నాయేంట్రా ఓసారి పెన్ను చూడని భలే బాగుందే అంటూ వేణు చేతులని పెన్ను తీసుకున్నాడు పరిశీలనగా చూశాడు ఈ పెన్ను ఖరీదైన పెన్ను నాన్న నీకెందుకు ఇచ్చాడు అన్నాడు రాఘవరావు ఏమో నాకేం తెలుసు అన్నాడు వేణు రాఘవరావు శాంతి మౌనంగా ఉండిపోయి ముఖముఖాలు చూసుకున్నారు శాంతి రాఘవరావులో వేణుకి తల్లి తండ్రి మాత్రమే కాదు మంచి ఫ్రెండ్స్ కూడా తల్లి తండ్రి అలా నిశ్శబ్దంగా ఉండిపోవడంతో ఇబ్బంది పడ్డాడు వేణు నాకు మంచి ఫ్రెండ్స్ అందుకే ఇచ్చాడు అన్నాడు వేణు సంజయ్ ఇస్తున్నట్టు సరే చదువుకున్నా అని వెళ్ళిపోయాడు రాఘవరావు అతను వెనక శాంతి మర్నాడు ఆఫీస్కి వెళ్ళబోయే ముందు వేణు స్కూల్కి వెళ్ళాడు రాఘవరావు హెడ్ మాస్టర్ని కలిశాడు వేణు దగ్గరున్న పెన్ను గురించి హెడ్ మాస్టర్కి చెప్పి ఆరా తీయించాడు ఆ పెన్ను వేణు ఫ్రెండ్ వాళ్ళ నాన్న జేబులోంచి తీసి సరదాగా స్కూల్కి తెచ్చాడని నిన్నంతా అతను ఆ పెన్ను పోయిందని ఏడుస్తూనే ఉన్నాడని వేణు క్లాస్ టీచర్ ద్వారా తెలుసుకున్నాడు రాఘవరావు వేణుని ఏమీ అనవద్దని తనే ఈ విషయం సెటిల్ చేస్తానని హెడ్ మాస్టర్కి క్లాస్ టీచర్కి చెప్పి బయలుదేరాడు రాఘవరావు తల్లిదండ్రులు ఇలా శ్రద్ధ తీసుకుంటే మనకి సగం సమస్యలు ఉండవు అన్నాడు హెడ్ మాస్టరు క్లాస్ టీచర్తో సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాడు రాఘవరావు వేణు అప్పటికే రోజులాగే స్కూల్ నుంచి వచ్చేసి చదువుకుంటున్నాడు చదవడం కంటే ఆ కొత్త పిన్ వచ్చాక రాయడమే ఎక్కువైంది వేణుకి రాఘవరావు సవకాశంగా అడ్రస్ మార్చుకుని టిఫిన్ చేసి వేణు పక్కకి వచ్చి నిల్చున్నాడు అంత ఖరీదైన పెన్ను నీ ఫ్రెండ్ నీకు ఎందుకు ఇచ్చాడు రా అడిగాడు కొడుకుని ఏమో నాకేం తెలుసు బుకాయించినట్లు అన్నాడు వేణు నిజంగా నీ ఫ్రెండ్ తన చేతులతో నీకు ఇచ్చాడా ఎందుకలా అడుగుతున్నావు ఉక్రోషంగా అన్నాడు వేణు నువ్వు నిజం చెప్పు నాన్న అడిగాడు రాఘవరావు నేను అబద్ధం ఆడుతున్నానా నా ఫ్రెండే ఇచ్చాడు ఈ పెన్ను అన్నాడు వేణు అప్పటికే వేణు కళ్ళు ఎర్రగయ్యాయి రాఘవరావు వేణు చేపట్టుకుని బరబర గదిలోకి లాక్కెళ్ళాడు నడుచుకుంటూ వచ్చేస్తా అన్నారు అది గమనించిన శాంతి కంగారు పడుతూ వెనకే వెళ్ళింది రాఘవరావు గది తలుపులు మూసేశాడు ఏం చేయకండి పసు పెదవా తెలియక చేసుంటాడు చెబితే వాడే వింటాడు అంది కంగారుగా బయట నుంచి గది తలుపు తెరిచి వాడు నీకే కాదు నాకు కొడుకే శాంతి అని మళ్ళీ తలుపు మూసేశాడు రాఘవరావు గదిలో తన కుర్చీలో కూర్చుని వేణుని తన ముందు నిలబెట్టుకున్నాడు అదో స్టోర్ రూమ్ లాంటిది వేణు ముఖంలోకి సూటిగా చూశాడు రాఘవరావు వేణు తల దించుకున్నాడు నీ ఫ్రెండ్ నిజంగా నీకు ఆ పెన్ను ఇచ్చాడా చాలా మామూలుగానే అడిగాడు రాఘవరావు ఇచ్చాడని ఎన్నిసార్లు చెప్పాలి బుకాయించాడు వేణు రాఘవరావు గది చుట్టూ చూశాడు ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ కళ్ళు తెరిచాడు పక్కనే ఓ టేబుల్ వెయిట్ కనిపించింది ఆ రాయిని చేతిలోకి తీసుకున్నాడు రాఘవరావు ఆఖర్ సార్ అడుగుతున్నాను ఆ పెన్ను నీ ఫ్రెండ్ నీకు ఇచ్చాడా అన్నాడు రాయిని ఎగరేస్తూ ఏడుపు కోపం కలిసిన గొంతుతో ఇచ్చాడని చెప్పానుగా అన్నాడు వేణు రాఘవరావు ఆ రాయి తీసుకుని తన నుదిటి మీద కొట్టుకున్నాడు వేణు నిర్ఘాంతపోయాడు నిజం చెప్పు మళ్ళీ కొట్టుకున్నాడు రాఘవరావు నువ్వు నిజం చెప్పేదాకా ఇలాగే కొట్టుకుంటాను అంటూ మళ్ళీ కొట్టుకోబోయాడు ఫ్రెండ్ ఇవ్వలేదు నేనే దొంగిలించాను అని అరుస్తూ తండ్రిని కౌగిలించుకున్నాడు వేణు తండ్రి చేతిలోని రాయిని తీసుకోబోయాడు వేణు రాఘవరావు ఆ రాయిని ఓ మూలకి విసిరేశాడు కొడుకును కౌగిలించుకుని నువ్వు నా ప్రాణం నాన్న నువ్వు దొంగతనం చేస్తే నీ మీద దెబ్బ పడకూడదని నన్ను నేను కొట్టుకున్నానురా నువ్వు దొంగవు కాకూడదని నన్ను నేను కొట్టుకున్నాను రా నువ్వు పెద్దవాడయ్యాక దొంగతనం చేస్తే నిన్నే కొడతారా అప్పుడు నేను ఉండనురా అన్నాడు రాఘవరావు పెన్ను తీసుకెళ్ళి నా ఫ్రెండ్కి ఇచ్చేస్తాను నాన్న అంటూ నిలిచున్నాడు వేణు తండ్రి ముందు వెళ్ళి రమ్మన్నట్టు తలూపాడు వేణు ఆ సాయంత్రం సాయంత్రం వెళ్ళ పెన్ను తీసుకెళ్ళి తన స్నేహితుడికి ఇచ్చేశాడు చేసిన తప్పు ఒప్పుకున్నాడు మనసు తేలికగా ఉంది ఇంటికి తిరిగి వచ్చేసాడు మరుసటి రోజు సాయంత్రం రాఘవరావు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చి చదువుకుంటున్న వేణు పక్కన కూర్చున్నాడు వేణు తండ్రి ముఖంలోకి చూశాడు నవ్వుతూ రాఘవరావు తన జేబులోంచి వేణు స్నేహితుడిచ్చాడని చెప్పిన పెన్ను లాంటి పెన్నునే తీసి వేణు చేతిలో పెట్టాడు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు తండ్రి కొడుకుల్ని చూసి శాంతి నవ్వుకుంది కథ మరొక కథ విందాము చదువుదాము ఇంకొక కథ ఎరా కృష్ణ ఎంతసేపు వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా రా టిఫిన్ దిందువు కానీ అంది యశోదమ్మ గారు సాయంత్రం చిన్న కొనుకు ముగించుకుని గంట అయిందమ్మా హోంవర్క్ చేసుకుంటున్నా అన్నాడు కృష్ణ కాస్త టిఫిన్ తిని చేసుకోకూడదు అన్న అంటూ టిఫిన్ తెచ్చి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారా ఇవాళ అంది కొండంత ఆశగా భయం భయంగా నీళ్లు నమ్ములుతూ ఇచ్చారు అన్నాడు కృష్ణ రిపోర్ట్ చూసిందే తడవుగా అరవి మంది యశోదమ్మ ఏంట్రా ఈ మార్కులో ఎంతెంత డబ్బు పొచ్చి చదివిపిస్తున్నాంరా ఎప్పుడు చూసినా ఈ అత్యవసర మార్కులేనా చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు చూడు ఎంత మంచి మార్కులు తెచ్చుకుంటారు నువ్వు ఏనాడైనా ఒక్క సబ్జెక్టులో అన్న క్లాస్లో ఫస్ట్ వచ్చావురా నా కడుపున చెడబుట్టావు కదరా నీకు తిండి పెట్టడం కూడా దండగే నీ వలన చుట్టుపక్కల వాళ్ళ మధ్య తల ఎత్తుకోలేకపోతున్నాం కదరా ఎప్పుడు చూసిన ఆటలు అల్లరి లేకపోతే ఎప్పుడు టీవీ ముందు కూర్చొని చదువు మీద ధ్యాస లేదు వాటి నుంచి నీకు తిండి లేదు ఏమీ లేదు మంచి మార్కులు తెచ్చుకుంటే నీకు ఈ ఇంట్లో స్థానం లేకపోతే లేదు అంటూ గుక్క తిప్పుకోకుండా చివాట్లు పెడుతూ మధ్య మధ్య తగిలిస్తూ విసుక్కుంది యశోదమ్మ హోంవర్క్ చేద్దాం అనుకున్న కృష్ణ కళ్ళలో నీళ్లు నింపుకుని అచేతనంగా ఉండిపోయి తన నిస్సహాయతకు చింతిస్తూ ఈ పరిమాణానికి ఈ పరిణామానికి మనోవ్యత చెందుతూ తర్వాత ఏం చేయాలని రకరకాలుగా ఆలోచిస్తూ బయలుదేరా బయలుదేరాడు వీధి గుమ్మం దగ్గర స్కూటర్ ఆపిన తండ్రి లోపలికి వస్తూ ఇదిగో కృష్ణ నీ క్యాడ్బరీ చాక్లెట్ అంటూ నవ్వుతూ కృష్ణకు అందిస్తూ చేతిలో ఉన్న కూరల సంచిని కింద పెట్టాడు తండ్రిని చూసిన కృష్ణ ఆ చాక్లెట్ తీసుకోకుండానే బోరుమని ఏడ్చాడు ఏమైంది 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 అని తరచి తరచి అడిగి విషయం తెలుసుకున్న ఆ తండ్రి మానసికంగా బాధపడుతూ ఏమైంది ఇప్పుడు ఈసారి మంచి మార్కులు తెచ్చుకుంది కానీ లే ఏం బాధపడకు అని ఓదార్స్తూ అసలు ఏమవుతుంది చదువుతున్నది అర్థం కావడం లేదా లేక మాస్టర్ చెప్తున్నది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావా అని లాలన్గా అడిగాడు తండ్రి శ్రద్ధగానే పాఠాలు వింటున్నాను చదువుతున్నాను కానీ పరీక్షలో చదివింది గుర్తుకు రావడం లేదు నాన్న అన్నాడు కృష్ణ కన్నీరు గారుస్తూ చదివింది చూడకుండా రాస్తున్నావా అడిగాడు తండ్రి చదివి బట్టి పట్టమన్నారు రాయక్కర్లేదన్నారు మా మాస్టారు జవాబు ఇచ్చాడు కృష్ణ ఆ సైకిల్ చూడు బాగుంది కదా నీ కూడా ఆ మాదిరి సైకిల్ కొనాలని అనుకుంటున్నాను ఏమంటావు అన్నాడు కృష్ణ కృష్ణ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు ఆనంద బాష్పాలు ఎప్పుడు కొంటావు నాన్న అన్నాడు నీకు అది తొక్కడం వచ్చినప్పుడు అన్నాడు ఇప్పుడు వెళ్ళి తొక్కనా అన్నాడు ఎందుకు సైకిల్ పాటలు అన్నీ బట్టి పడితే సైకిల్ తొక్కడం వచ్చినట్లేగా అన్నాడు తండ్రి అది ఎట్లా నాన్న సైకిల్ ప్రాక్టీస్ చేస్తే కదా వచ్చేది అన్నాడు కృష్ణ వెరీ గుడ్ అట్లాగే నువ్వు చదివింది వల్ల వేసి దానిని రాయటం ప్రాక్టీస్ చేస్తే కదా రేపు పరీక్షల్లో రాయటం అలవాటయ్యేది అందుకని పరీక్షలో మార్కులు బాగా సంపాదించాలంటే నాలుగు సూత్రాలు ముఖ్యంగా పాటించాలి అవి మనస్సును లగ్నం చేసి చదివి అర్థం చేసుకోవడం చదివింది చూడకుండా రాయగలగడం రాసింది చూసేవారికి అర్థమయ్యేటట్లు గుండ్రంగా వ్రాయటం నిర్ణీత కాల పరిమితిలో ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ జవాబులు వ్రాయటం ఈ సూత్రాలు నాలుగు పాటిస్తూ ఎప్పటి పాటలు అప్పుడు చదవటం చేస్తే మార్కులు వాటి అవే వస్తాయి అప్పుడు నీ సైకిలు నీ వెంటే అమ్మ అమ్మ నాన్న సైకిల్ కొంటారు కొంటున్నారమ్మా అంటూ అమ్మను కౌగిలించుకున్నాడు చిన్న కృష్ణుడు బాగున్నాయి కదా కథలు ఓకే బాయ్